Hello friends, welcome to Concept of the Day. Heroes Concept of the Day lo baganga manam maatladukunetatundi subject endante science and technology and topic peru vachesi ballistic missile or ane cruise missile. Ee rendintiki madhyalo theda. First meeku missile ante ardham kavali, kshipani an meaning anamata. Okay, normal ga idi maniki enemy places evaina unna kuda లేదా శత్రుదేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏవైనా ఉన్నా వాటిని అటాక్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క క్షిపణిని వాడుతుంటారు అన్నమాట. బ్యాలిస్టిక్ మిసైల్ అలానే క్రూజ్ మిసైల్. ఇందులో బీ ఫస్ట్ వస్తుందా సి ఫస్ట్ వస్తుందా? బీ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఎక్కువ ఎత్తుకెళ్తుంది. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను, బ్యాలిస్టిక్ మిసైల్ ఎక్కువ ఎత్తుకెళ్తుంది అనమాట. హైట్స్ ఎక్కువ ఉంటుందని, అంటే ఎక్కువ హైట్కి వెళ్తుంది. ఇలా ఈ డయాగ్రామ్ చూసారు కదా మీరు. సో బ్యాలిస్టిక్ మిసైల్ ఎక్కువ హైట్కి వెళ్తుంది. మరి ఎక్కువ హైట్ అంటే ఎంత హైటు? ఆల్మోస్ట్ ఆల్ ఇది మన యొక్క ట్రోపోస్పియర్ను దాటి స్ట్రాటోస్పియర్ వరకు కూడా దాటి కూడా వెళ్తుందన్నమాట. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ మన ఎర్త్ నుంచి కొన్ని థౌజండ్స్ ఇఫ్ నాట్ థౌజండ్స్ అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ద కిలోమీటర్స్ మనకి యొక్క పైకి వెళ్తుంది ఆల్మోస్ట్ ఆల్. సో రేంజ్ ఆఫ్ 500 కిలోమీటర్స్ వరకు కూడా ఎర్త్ నుంచి అట్మాస్ఫియర్ పైకి వెళ్తుంది. మరి ఇంత అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎయిర్ ఉంటుందా? ఉండదు. మరి ఆక్సిజన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏంటంటే ఇవి రాకెట్ ఇంజన్ని కలిగి ఉంటాయి. రాకెట్ ఇంజన్ అంటే ఆక్సిజన్ని అవే క్యారీ చేసుకొని పోతాయి అనమాట. నార్మల్గా మీరు చూస్తుంటారు క్రయోజెనిక్ ఇంజన్, సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ అని చెప్పి. సో ఇప్పటివరకు నేను మీకు బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి ఏం చెప్పాను, ఇది ఎక్కువగా హైట్ వెళ్తాయి. నెంబర్ వన్, ఎక్కువగా హైట్ వెళ్తాయి కాబట్టి వీటికి ఆక్సిజన్ వీటిలోనే ఇన్బిల్ట్ అయి ఉండాలి, కాబట్టి వీటికి రాకెట్ ఇంజన్ ఉంటుంది. అలానే ఇవి హైట్స్ వీటిని అంటే వీటి యొక్క హైట్ పెరిగిన కొద్దీ వీటి యొక్క డిస్టెన్స్ కవరేజ్ కూడా పెరుగుతుంది. జనరల్గా ఇవి క్రూజ్ మిసైల్స్తో కంపేర్ చేసినప్పుడు వీటి యొక్క స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇవి మనకి 24,000 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్లో వెళ్తాయి అనమాట. నేను ఇక్కడ చూస్తున్నట్టు సో వీటి యొక్క పారాబోలో స్ట్రక్చర్ వెళ్తాయి అనమాట. అంటే ఒక పాయింట్కి రీచ్ అయిపోయి దాని తర్వాత గ్రావిటీ ప్రకారం ఇవి డౌన్ఫాల్ అవుతుంది అనమాట. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, బ్యాలిస్టిక్ మిసైల్లో నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండదు. అంటే ఇవి వీటి యొక్క నావిగేషన్ అంటే ఇవి వెళ్ళే మార్గాన్ని ఇవి చేంజ్ చేసుకోలేవు. అందుకోసమే ఒక యుద్ధ విమానాన్ని టార్గెట్ చేయాలంటే మనం వీటితో టార్గెట్ చేయలేము. అంటే యుద్ధ విమానం ఏమో మనకి లో లెవెల్లో వెళ్తుంటుంది, దాని యొక్క చేంజ్ దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంటుంది. అప్పుడు ఇది డైరెక్షన్ చేంజ్ అవ్వాలి కదా, అవ్వలేదు. దీనిలో నావిగేషన్ సిస్టమ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండదు. కాబట్టి మరి ఇది ఇంత హైట్ వెళ్తుంది కాబట్టి దీన్ని శత్రు దేశాలు ఏం చేస్తాయి అంటే వాటి యొక్క రాడార్ వ్యవస్థ ఏంటంటే వాటి యొక్క రాడార్ సిస్టమ్ అనేది ముందుగానే వీటిని గుర్తించగలుగుతాయి అనమాట. కాబట్టి వీటిని స్టెల్త్ ఆపరేషన్ అంటే సీక్రెట్గా వీటిని ప్రయోగించాలంటే కష్టం. ఇది బ్యాలిస్టిక్ మిసైల్కి సంబంధించింది. మరి ఎక్కువగా దూరం వెళ్ళేది కూడా బ్యాలిస్టిక్ మిసైల్లే. క్రూజ్ మిసైల్తో కంపేర్ చేసినట్టయితే బ్యాలిస్టిక్ మిసైల్ ఈవెన్ వేరే ఖండంలో ఉన్న వాటిని కూడా టార్గెట్ చేయొచ్చు. దాన్ని మనం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. సో ఇప్పటివరకు మీకు బ్యాలిస్టిక్ మిసైల్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, క్విక్ రివిజన్ చేద్దాం. బ్యాలిస్టిక్ మిసైల్ ఇవి ఎక్కువగా హైట్ వెళ్తాయి అండ్ ఇవి హైపర్ బోలా స్ట్రక్చర్ వెళ్తుంటాయి. వీటి యొక్క దూరం పెరిగిన కొద్దీ ఇవి అట్మాస్ఫియర్లోకి వెళ్ళే హైట్ పెరుగుతుంది. ఇవి ఎక్కువగా హైట్ పెరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ ఉండదు, కాబట్టి ఇందులో రాకెట్ టెక్నాలజీ ఉంటుంది. వీటి యొక్క ఆక్సిజన్ ఇవే క్యారీ చేసుకుంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇవి మనకి 24,000 కిలోమీటర్స్ పర్ అవర్ అంత స్పీడ్గా వెళ్తాయి. ఇవి వేరే కాంటినెంట్ని కూడా కవర్ చేయగలుగుతాయి. వీటిలో నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్, మరి ఇండియా యొక్క బ్యాలిస్టిక్ మిసైల్కి ఎగ్జాంపుల్ మీరు చెప్పండి స్టూడెంట్స్. ఇండియాలో కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి. బ్యాలిస్టిక్ మిసైల్ వాటి యొక్క డిస్టెన్స్ని బట్టి, అవర్ కవర్ చేసే డిస్టెన్స్ని బట్టి ఇందులో మనకి షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, ఇంటర్మీడియట్ బ్యాలిస్టిక్ మిసైల్, అలానే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు అనమాట. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఆల్మోస్ట్ ఆల్ 5,000 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది క్రూజ్ మిసైల్. సరే మరి క్రూజ్ మిసైల్ అంటే ఏంది? క్రూజ్ నేమ్లో ఉంది స్టూడెంట్స్. క్రూజింగ్ అంటే ఏంది? ఇవి తక్కువ ఎత్తులు వెళ్తాయి. ఇవి ఒక్కసారి వీటిని లాంచ్ చేసిన తర్వాత ఇనీషియల్గా కొద్ది హైట్ వెళ్తాయి, దాని తర్వాత ఇవి చాలా తక్కువ హైట్లో వెళ్తుంటాయి. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి తక్కువ హైట్లో వెళ్తాయి కాబట్టి వీటిలో రాకెట్ ఇంజన్ ఉండదు, వీటిలో జెట్ ఇంజన్ ఉంటుంది అనమాట. జెట్ ఇంజన్ ఉంటే ఈ యొక్క అట్మాస్ఫియర్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని ఈ యొక్క ఇవి యూజ్ చేసుకొని ట్రావెల్ అవుతాయి. వీటికి సపరేట్ మళ్ళీ ఆక్సిజన్ కోసం మనమేం ఫిట్ చేయాల్సిన పని లేదు. దాంతోపాటు వీటిని ఇందులో నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది స్టూడెంట్స్. నావిగేషన్ సిస్టమ్ ఉంటే ఏమవుతుంది అంటే మనం ఏదైనా ఫైటర్ జెట్ అంటే ముందెళ్తున్నటువంటి యుద్ధ విమానం మీరు హాలీవుడ్లో చూసుంటారు, దీన్ని మనం ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారనమాట. ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసేసి ఉంటే ఆ టార్గెట్స్ ఎటువైపు తిరిగినా కూడా ఇది కూడా దాని తగ్గట్టుగా మాన్యువర్
అనేది అంటే చేంజ్ చేసుకునే డైరెక్షన్ చేంజ్ చేసుకునే టార్గెట్ని కిల్ చేస్తుంది అనమాట ఆ సిస్టమ్. కాకపోతే ఇంటర్ అంటే మనకు బ్యాలిస్టిక్ మిసైల్ లాగా ఎక్కువ దూరం వెళ్ళలేవి ఇవి, దాంతోపాటు వీటి యొక్క స్పీడ్ కూడా మనం సౌండ్ స్పీడ్తో కొలుస్తుంటాం, మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3 అని. ఆల్మోస్ట్ అవి మనకు 3700 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్లో వెళ్తుంటాయి అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి క్రూజ్ మిసైల్స్ గురించి చూద్దాం. క్రూజ్ మిసైల్స్ ఇనీషియల్గా కొద్ది హైట్ వెళ్ళి తర్వాత ఇవి లోవర్ అట్మాస్ఫియర్లోనే ఇవి క్రూజ్ అవుతుంటాయి. నెంబర్ 1, వీటిలో జెట్ ఇంజన్ ఉంటుంది. సెకండ్, కాబట్టి అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి. అలానే ఇందులో నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, దాంతోపాటు ఇవి ఫైటర్ జెట్ని టార్గెట్ చేయడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు వీటి యొక్క రేంజ్ అనేది తక్కువ ఉంటుంది. మరి మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి చాలా పాపులర్ క్రూజ్ మిసైల్ ఏందో కూడా చెప్పండి. ఇక ఇది మనకి క్రూజ్ మిసైల్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్, వీటి గురించి మనం మన గ్రూప్ 1 ప్రీమ్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.